ఎందుకనగా ఆయన నీ కొరకు చింతిస్తున్నాడు. ఇప్పుడు ప్రశ్న ఏమంటే, నీవు నీ అనారోగ్యం గురించి చింతిస్తున్నావు, నీవు నీ ఫైనాన్షియల్ ప్రాబ్లం గురించి చింతిస్తున్నావు, నీవు నీ ఫ్యూచర్ గురించి చింతిస్తున్నావు, నీవు నీ మ్యారేజ్ గురించి చింతిస్తున్నావు, నీవు నీ ఉద్యోగం గురించి చింతిస్తున్నావు, ఏదో ఒక చింత నీవు ఆలోచన చేసే కంటే ఎక్కువగా బలముగా బాధ పెడుతుంది. అది ఏమైనా ఉండొచ్చు నీ జీవితంలో, అది ఎట్లయినా ఉండొచ్చు నీ తలంపులో, నిన్ను బాధ పెడుతూ నిన్ను కుంగితీస్తుంది. చింత అనేది లోకస్తులకు అంతేకాదు ప్రియులారా, దేవుని నమ్మిన వారు, విశ్వాసులు అనబడివని వారికి కూడా ఈ చింత ఎంతో బాధ పెడుతుంది. ఈ సమయంలో దేవుడు నీకు చెప్పేది ఏమంటే, కుమారుడా, కుమార్తె, నీ చింత యావత్తు నా మీద ఇయ్యి, ఎందుకనగా నేను నీ కొరకు చింతిస్తున్నాను అని ప్రభు చెప్తున్నారు. నీవు ఏ చింతలో ఉన్నావో ప్రభుకి తెలుసు. నువ్వు ఇద్దరికి చెప్పుకోలేకపోవచ్చు, నీ చింత నీ భర్తకు చెప్పుకోకపోవచ్చు, నీ చింత నీ భార్యకు చెప్పుకోకపోవచ్చు, మీ చింతలు మీ తల్లిదండ్రులకు చెప్పుకోకపోవచ్చు, మీ పిల్లలకు చెప్పుకోకపోవచ్చు, నీ స్నేహితులు, ఇరుగు పొరుగు వారు, బంధువులు, మిత్రులు ఎవరైనా ఉండొచ్చు, వారికి నీ చెప్పక ఇష్టం లేదేమో, అయినా ఆయన నీ కొరకు చింతిస్తున్నాడు, ఆయన నిన్ను చూస్తున్నాడు, ఆయన నీ భారం, చింత, సమస్య అంతా కూడా తీసివేయాలని నీ గురించి ఎప్పుడు ఆలోచన చేస్తున్నాడంట. ఆయన మీ కొరకు చింతిస్తున్నాడు కనుక మీ చింత యావత్తును ఆయన మీదే ఏంటి అని పేతురు గారు చెప్తాడు. ఎంత అద్భుతమైన అనుభవము పేతురు గారిది. ఆయన ఎంతో దుడుకు స్వభావము, ఎంతో తొందరపడేవాడు, ప్రతి విషయానికి తొందరపడి ఏదో తప్పులు చేస్తూ ఉన్న జీవితము పేతురు గారిది. అలాంటి వారు అనుభవంతో చెప్తున్నారు ఏమని, నీ బాధపడే అవసరం లేదు నా కుమారుడా, కుమార్తె, నీ చింత యావత్తు ఆయన మీది, ఆయన నీ కొరకు చింతిస్తున్నాడు అంట. ఇది మూడోది చూస్తే. నాలుగోదిగా మనము యెషయా గ్రంథము 46:3-4 చూసుకుంటే, ఐజాయా 46:3-4 మనం చూస్తున్నట్లయితే అక్కడ మనం చూస్తాం ఏమంటే, వాక్యం సెలవిస్తుంది, ఏమని సెలవిస్తుంది, నీ తల్లి గర్భము నుండి రూపింపినప్పుడు నుండి, అప్పటి నుండి, వెన్ యూ ఫార్న్ ఇన్ ద మదర్ వూంబ్, ఫ్రమ్ దట్ డే టిల్ యువర్ ఎండ్ డే, అంటే మనము పుట్టినప్పుడు నుండి మనం వృద్ధాప్యం వచ్చే వరకు, మన తలలు, వెంట్రుకలు వైట్ అయి మేము వృద్ధాప్యంలో పోయే వరకు, వృద్ధాప్యం నుండి ఈ భూమిని ఇడిచిపెట్టే వరకు ఆయన అక్కడ ఏమంటాడంటే, ఫ్రమ్ ద వూంబ్ ఆఫ్ మదర్, తల్లి గర్భం నుండి నిన్ను ఎత్తుకొని నిన్ను నడిపి నిన్ను ఇంతవరకు తెచ్చింది నేనే అంటాడు. అంటే నా జీవిత బర్డన్ గురించి, నా ఒక జీవితం ఒక భారం గురించి ఇక్కడ ప్రభు చెలిస్తున్నారు. అంటే ఒక తల్లి గర్భం నుండి నిన్ను రూపించినవాడు, మోసినవాడు ఆయనే అంటాడు. మనమేమనుకుంటాము, 9 నెలలు తల్లి మోసింది నన్ను, తల్లి ఇంతవరకు పెంచింది అంటాము. అది శారీరకంగా ఉన్నప్పటికీ దేవుడు ఏం చెప్తున్నాడంటే, నీ తల్లి గర్భంలో నిన్ను తెలియకనే మోసినవాడు నేనే అంటాడు. 9 నెలలు మోసిన తల్లి గురించే అంత అభిమానము, ప్రేమము మన హృదయంలో ఉంటే, పుట్టినప్పటి నుండి, తల్లి గర్భం నుండి చనిపోయే వరకు, ఈ భూలోకయాత్ర ముగించే వరకు నన్ను మోసుకునే దేవుడు, నిన్ను మోసుకునే దేవుడు, నీ భారం భరించే దేవుడిని నీవెంత చిన్నరుడు, ఋణి అయి ఉండాలి, ఎంత కృతజ్ఞుడై ఉండాలి ఒకసారి ఆలోచించాయి. వాస్తవంగా చెప్పినట్లయితే చిన్నపిల్లలు ఉన్నప్పుడు, యవనస్తులు ఉన్నప్పుడు అందరూ ప్రేమిస్తారు, అందరి దగ్గరకు వస్తారు, అందరు ఎత్తుకుంటారు, అందరూ మా భారము మోయడానికి, బరువు తీసుకోవడానికి సిద్ధంగా ఉంటారు. ఎప్పుడు నీ వయస్సు వస్తుందో, నీలో శక్తి కుంగిపోతుందో, నీవు ఇంకా నడవలేవో, నీ పడక మీద పడతావో, నీకు అనారోగ్యం వస్తుందో, నీకు సహాయం చేసేవారు ఎవరు ఉండరు, నీ పిల్లలు కానీ, నీ భార్య కానీ, నీ భర్త కానీ, నీ దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా దూరంగా వెళ్తారు. ఎందుకు, ఆ వయస్సులో ఆ భారము ఎవరికీ ఇష్టం లేదు. నీవు కూడా ఆ పరిస్థితిని బట్టి ఎంతో కుంగిపోతావు. దేవుని వాక్యం ఏం చెలుస్తుందంటే, నిన్ను మోస్తున్నవాడు నేనే,
నిన్ను భరిస్తున్నవాడు నేనే, నీ చింత చేయొక్కు, నా కుమారుడా నా కుమార్తె, నీ జీవితంలో అందరి చేయి ఇచ్చినా నేను నిన్ను చేయి విడవను, నిన్ను విడవను, ఎడబాయను అని సెలవిచ్చిన దేవుడు నీ జీవిత యాత్ర భారమంతా మోయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు ఆ నీ జీవితము ఆయన చేతికి అప్పగిస్తే, ఆయనకిస్తే ఎంతో శ్రేష్టం. అంతేకాదు ఐదోదిగా మనం చూస్తాము యోహాను సువార్త 14:2-3 మనం చదువుకున్నట్లయితే అక్కడ రాయబడింది. మొట్టమొదటిగా 14:1 రాయబడింది, జాన్ గాస్పుల్ 14:1-3 మనం చూసినట్లయితే అక్కడ రాయబడింది, ఏమని రాయబడింది, మీ హృదయము కలవరము చెందకూడి. మీరు దేవుని నమ్మినారు, నన్ను నమ్మండి, నేను మీ కొరకు స్థలము సిద్ధపరచడానికి పోతున్నాను, మళ్ళీ నేను వస్తాను, నేనున్న చోటనే మీరుండడానికి మిమ్మల్ని తీసుకొని పోతాను. ఇట్ మీన్స్ హీస్ క్యారింగ్ యువర్ బర్డన్. ఎక్కడికి? ఇక్కడితో ఆగలేదు, ఇక్కడితో ఆయన నీ భారం మోసేది ఆగలేదు. ఏం సెలవిస్తున్నారు? హీస్ క్యారింగ్ యూ, ఆయన నిన్ను మోస్తున్నాడు. ఎక్కడి నుండి? ఇక్కడి నుండి నిత్యత్వం వరకు, నిత్యత్వం నుండి నిత్యత్వం వరకు ఆయన నిన్ను భరిస్తున్నాడు, ఆయన నిన్ను మోస్తున్నాడు. హీ టేకింగ్ యువర్ బర్డన్ నాట్ ఈవన్ దిస్ వరల్డ్ బట్ హీస్ కంటిన్యూయింగ్ టిల్ ఎటర్నిటీ టు ఎటర్నిటీ పిలవాడు. వాట్ ఎ వండర్ఫుల్ గాడ్ ఈజ్, ఎంత అద్భుతమైన దేవుడు ఆయన. అందుకే ఆయన నీ పాప భారమును, లోక పాప భారమును, నీ చింతా భారమును, నీ జీవిత పుట్టినప్పటి నుండి చనిపోయే వరకు నీకున్న భారమును మోసే దేవుడుగా, అంతేకాదు ఆయన నిత్యత్వం వరకు, ఆఫ్టర్ యువర్ డెత్ హీస్ క్యారింగ్ యూ, నీ చనిపోయిన తర్వాత కూడా ఐదోదిగా ఆయన నిన్ను మోస్తున్నాడు. ఎక్కడికి? నిత్యత్వం వరకు. ఏమి వాగ్దానం ఇచ్చినాడో ఆ వాగ్దానం పరిపూర్ణంగా చేయడానికి ఎక్కడో ఉంచట్లేదు, నిన్ను తనతో కూడా మోసుకొని తీసుకొని పోవడానికి వస్తున్నాడు. ఇప్పుడు ప్రశ్న ఏమంటే, నీవన్నీ ఈ భారం నుండి విడుదల పొందినావా? ఈ భారం నుండి విడుదల పొందాలని ఆశిస్తున్నావా? అట్లయితే నీవింకా పాప భారంలోనే ఉన్నట్లయితే ఈరోజు నీ హృదయం, నీ జీవితము, నీ భారం ఆయనకి ఇచ్చేయి. ఆయన కలవరి సిలువలో తీసేసుకున్నాడు, కొట్టేసినాడు పురిడ. నీ హృదయం ఆయనకిచ్చి తృప్తిగా నీ భారం ఆయనకిచ్చేసి ఆయనలో ఉన్న విశ్రాంతి, సమాధానం, శాంతి నీ జీవితంలో తీసుకో. ఇంకా మారు మనసు పొంది దేవుని బిడ్డ అని, దేవుని కుమారుడని, కుమార్తెని, ఇంకా నీవు చింత భారంలో ఉన్నావా? భవిష్యత్ గురించి చింతిస్తున్నావా? వృద్ధాప్యంలో ఉన్న నీవు నీ భవిష్యత్ గురించి ముందు ఎట్లా అని ఆలోచన చేస్తున్నావా? అట్లయితే దేవుడు చెప్తున్నాడు, నీ చింత భారంను, నీ జీవిత భారంను నేను మోసుకోవడానికి, నిన్ను మోయడానికి నేనున్నాను. నిన్ను రూపించిన వాడు నేనే, నిన్ను మోసుకొని పోయేవాడు నేనే, ఇక్కడ దాకా అంతం వరకు నిన్ను మోసుకుంటాను. అందుకే ఇబ్రిల్కి రాసిన పత్రిక 12:2 ఒక మాట రాయబడింది. ఏమని రాయబడింది? ఇబ్రిల్కి రాసిన పత్రిక 12:2 ప్రత్యేకంగా 2 ఏం రాయబడిందంటే అక్కడ ఈ రీతిగా సెలుస్తుంది. ఏమని సెలుస్తుంది? ప్రత్యేకంగా 12:1 ఏమనంటే, మనకు అత్తుకొనే ప్రతి పాపమును, మళ్ళీ ప్రతి అన్ని భారాలు, ప్రతి పాపమును మనకు పట్టుకొనే ప్రతి భారము, ప్రతి పాపము మరి భారమును విడిచిపెట్టి ఆయన వైపు చూసి మనము పరిగెత్తాలా అంటాడు. సో పాపమును విడిపించేవాడు ఎవరు? పాప భారం నుండి విడిపించేది ఎవరు? నా నుండి ప్రతి భారం నుండి తీసేది ఎవరు? ఆయన ఒక్కరే. ఆయన ఒక్కరే నీ జీవితంలో నీ భారమంతా తీసి నేను గొప్పగా, అద్భుతంగా, చక్కగా నడిపించే దేవుడై ఉంటున్నాడు. అందుకే ఇప్పుడు ఈ సమయంలో నీ భారమంతా ఆయన మీద వేసి
నెమ్మదికరమైన జీవితం జీవించాలనుకుంటావా? లేదా ఇంకా అదే పాపంలో, అదే సమస్యలో, అదే చింతలో, అదే కుంగుదలలో, అదే దిక్కులేని పరిస్థితిలో ఇంకా ఉండాలన్నా? అట్లే ఉంటే ఎవరు ఏం చేయగలరు? నీ జీవితమును నీవే పాటు చేసుకుంటున్నావు. ఈ సమయంలో ఆయన నిన్ను పిలుస్తున్నాడు, ఆయన నిన్ను ఆహ్వానిస్తున్నాడు. ఆ భారాన్ని విడిచిపెట్టి ఆయన దగ్గరికి రా. నీ ప్రతి చింత, ప్రతి ఫైనాన్స్ ప్రాబ్లము, డబ్బు ప్రాబ్లము, నీ అనారోగ్య ప్రాబ్లము, నీకు ఏ భారం ఉందో, ఎలాంటి భారం నీకు బరువుగా ఉంది, నిన్ను పీడిస్తుందో, నిన్ను హింసిస్తుందో, నీ జీవితం చక్కగా జీవించక నిన్ను బాధ పెడుతుందో, అదంతా దేవుడు తీసేస్తాడు. ప్రశ్న ఏమంటే, నీ జీవితము, నీ హృదయము ఆయనకి ఇస్తావా? ఈరోజు తీర్మానించుకొని అట్లా సిద్ధపడితే ప్రభుకు, దేవుడు నిన్ను అద్భుతంగా నీ పాపం నుండి, నీ ప్రతి భారం నుండి నిన్ను విడిపించి చక్కగా నీ జీవితాన్ని నడిపిస్తాడు. కీర్తన 37:5 ఏముందంటే, నీ భూయాత్ర, నీ ఒక భూయాత్ర చింతను, నీ భూయాత్ర జీవితంను ఆయనకు అప్పగించు, ఆయనే దాన్ని కొనసాగించును అని ఉంది. ఆయనకిచ్చి ఆయన మీద విశ్వసించి నడుస్తావా? లేదా నీ జీవితము, నీ భారము నీ మీదే నేసుకొని ఇంకా కుంగుదలలో, ఇంకా సమస్యల్లో కొనసాగాలనే చూస్తావు? ఈరోజు నీవు తీర్మానించుకో. దేవుడు ఈ వాక్యాన్ని నీ ఆత్మీయ జీవితం కొరకు, నీ భారము దించి నిన్ను నెమ్మది జీవితం ఇవ్వడానికి దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.